అస్సల వైఖమ్మ వరకత్ అబాతా అజుబుల్లాషత్ అని రహీమ్ బిస్మిల్లా రహిమాని రహీమ్ అబూజర్ గిఫారి రజల్లా గారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాము ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమె అబూజర్ గిఫార్ రజల్లా గారు అల్లా యొక్క అంతిమ ప్రవక్త ప్రవక్త మహమ్మద్ సల్లహు అలసం గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యులు ఇప్పుడు మనం ధరణితారల ఆధారంగా ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము ఖురాన్ మరియు హదీసుల గురించి ఇస్లాం గురించి మనం తెలుగు బుకారిలో తెలుసుకుంటూ ఉన్నాము అల్లా మనందరికీ సరైన మార్గం ప్రసాదించుగాక ఆమె మక్కాలో మమసస్లం గారు ప్రచారం గురించి గిఫ్ఫార్ అనే తెగ వాళ్ళకు కూడా తెలిసింది అరబ్బుల్లో కురైషుల్లో మరి అనేక తెగలు ఉండేవి దాంట్లో గిఫ్ఫార్ అనే ఒక తెగ ఉంది ఆ తెగలో దారిదోపిడీని విత్ వృత్తిగా చేసుకుని జీవితం గడిపేవారే అత్యధిక మంది ఉన్నారు ఈ యొక్క గిఫ్ఫార్ అనే తెగలో అందువల్ల గిఫ్ఫారీ తెగ దారిదోపిడీ చేసే తెగ అని పేరుపడింది ఆ తెగ నాయకుడు అబూజర్ కూడా ప్రముఖ దోపిడీ దొంగే అయితే విగ్రహాలను పూజించడం అతనికి సుతరాము నచ్చేది కాదు ఈ బొమ్మల పూజకు అతను ఎల్లప్పుడూ దూరంగా ఉండేవాడు మదీనవాసులు సువైద్ బిన్ సామిత్రజల్లా గారు అయూబ్ బిన్ మువాజ్ గారుల ద్వారా నూతన ధర్మం గురించి ఇస్లాం గురించి సమాచారం అందగానే ఆయన వివరాలు అడిగి తెలుసుకోవడానికి తన తమ్ముడు ఆనిస్ని మక్కా పంపించాడు ఏదో కొత్త ధర్మం గురించి వాళ్ళు చెప్తున్నారు ఇస్లాం గురించి వాళ్ళు చెప్తున్నారు ఇస్లాం అంటుంది ఏంటో కనుకరా అని చెప్పేసి ఆయన తమ్ముడిని ఆనిస్ని పంపించారు మక్కాకి ఆనిస్ మక్కా వెళ్ళి మొహద్దు అస్లం గారిని కలుసుకున్నాడు ఆనిస్ ఒక మంచి కవి కూడా అందుచేత మొహద్దు హస్లం గారు పఠించిన సూక్తులు నిజంగా దైవవాణేనని ధ్రువపరచుకొని తిరిగి మదీన తిరిగొచ్చాడు ఆయన అన్నయ్య మమ్మసులం గారు సామాన్య మానవుడు కాదు ఆయన నోట వెలువడే వాణిలో మానవ వాక్కుల్లో మానవ వాక్కులో లేని ప్రత్యేకత ఉంది అదీగాక ఆయన సత్కార్యాలు చేయమని ప్రజలను ఉపదేశిస్తూ ఉన్నారు మంచి పనులు చేయండి అని ప్రజలను ఉపదేశిస్తున్నారు దుష్కార్యాల నుండి వారిస్తున్నారు పాపాల నుంచి చెడుల నుంచి హరాం నుంచి ఆపుతున్నారు అని చెప్పాడు ఆనిస్ అతని యొక్క అన్నయ్య అబూజర్కి కానీ ఆనిస్ మాటల వల్ల అబూజర్కు పూర్తిగా తృప్తి ఇంక తృప్తి కలగలేదు అందువల్ల ఆయన స్వయంగా మక్కా బయలుదేరాడు మక్క చేరుకొని నేరుగా మక్కాలోని కాబా హారాం ఆలయానికి వెళ్ళి మమసష్లం గారిను వెతకడం మొదలుపెట్టాడు కానీ ఆయన మమస్లం గారిని ఎప్పుడూ చూడలేదు అందువల్ల ఆయన కాబాలో ఉన్న జనంలో ఎవరు దైవప్రవక్తో తెలుసుకోలేకపోయాడు ప్రజల్ని అడగడం కూడా బాగుండదు అని అనుకున్నాడు ఇలా మమస్లం గారిని గుర్తుపట్టడంలోనే పడి చాలా పొద్దుపోయింది ఇంతలో హజరత్ అలీ రజల్లా గారు వచ్చారు ఆయన అబోజర్ని చూసి ఇతనెవరో కొత్తగా వచ్చిన బాటసారిలా ఉన్నాడు అని అనుకున్నారు మీరెవరో బాటసారిలా ఉన్నారు ఈ రాత్రికి మా ఇంటిలో మా ఇంటికి పదండి అన్నారు ఆయన అల్లాహు అక్బర్ అబూజర్ మౌనంగా ఆయన్ని అనుసరించాడు దారిలో ఆ తర్వాత అలీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అతను ఏమీ మాట్లాడలేదు ఆ రాత్రి హజరత్ అలీ రజల్లా గారు అతనికి భోజనం పెట్టి పడక ఏర్పాటు చేశారు తెల్లవారిన తర్వాత అబూజర్ మూటాముల్య సర్దుకొని మళ్ళీ కాబా ఆలయానికి వెళ్ళాడు కానీ ఆ రోజు కూడా అతను మమతస్లంగాన్ని గుర్తుపట్టలేకపోయాడు చివరికి అబూజర్ ఆ రాత్రి కాబా ఆలయంలోనే ఓ మూలన పడక పరుచుకొని పడుకున్నాడు అంతలో హజరత్ అలీ రజల్లా గారు వచ్చి అతన్ని లేపి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లారు తెల్లవారుగానే అబూజర్ కాబా గృహానికి వెళ్ళిపోయాడు ఆ రోజు కూడా అతను మహజు అస్లంగా గుర్తుపట్టలేకపోయాడు కాసేపటికి హజరత్ అలీ రజల్లా గారు వచ్చి చూసి మళ్ళీ ఆశ్చర్యపోయారు ఏమిటి మీరింకా మీ గమ్యస్థానానికి వెళ్ళలేదా ఇంతకు మీరు వచ్చిన పని ఏమిటో చెప్పలేదు అన్నారు హజరత్ అలీ రజల్లా గారు మూడో రోజు మీరెవరితో ప్రస్తా మీరెవరితో చెప్పను అని మాట ఇస్తే ఒక విషయం చెబుతాను అన్నాడు అబూజర్ రజల్లా గారు సరే చెప్పండి అన్నారు అలీ రజల్లా గారు ఇక్కడ ఒక ఆయన జనం దైవ ప్రవక్త అని చెప్పుకుంటున్నారట ఆయన్ని కలుసుకోవాలి ఆయన ఎక్కడున్నారో ఎలా ఉంటారో నాకు తెలియదు మీరేమైనా నాకు సహాయం చేయగలరా అన్నాడు అబూజర్ అల్లాహ్ అక్బర్ అలాగైతే నా వెంట పదండి అన్నారు హజరత్ అలీ రజల్లా గారు ఆ విధంగా అలీ రజల్లా గారు అబూజర్ని తీసుకొని మహాద్ సుస్లం గారి యొక్క సన్నిధికి తీసుకెళ్లారు అబూజర్ మహాద్ సస్లం గారిని ఉద్దేశించి మీరు జనంలో ప్రచారం చేస్తున్న విషయాలు ఏమిటో సరైన రీతిలో మంచి స్వరంతో కాస్త నాకు వినిపించండి అని అని అడిగాడు అయ్యా నేను కవిని కాను నేను చెప్పే మాటలు కురాన్కు సంబంధించిన సూక్తులు మాత్రమే కురాన్ నా సొంత వాణి కాదు అది దైవవాణి అని అన్నారు ప్రవక్త మమసష్టం గారు అల్లాహ్ అక్బర్ సరే ఆ వాణి పట్టించి నాకు వినిపించండి అన్నాడు అబుజర్ గిఫారి అప్పుడు మమస్లం గారు ఖురాన్లోని కొన్ని సూక్తులు చదివి వినిపించారు అబూజర్ దైవ సూక్తులు వినగానే నేను అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు లేడు అని మొహమ్మద్ సల్లాహస్లం దైవ ప్రవక్తని సాక్ష్యం ఇస్తున్నాను అని కల్మా చదివేశాడు అల్లాహు అక్బర్ అలా కురాన్ వింటూ చాలా సంతోషం ఇంతకు నీవు ఏ తెగ వాడివి అని అడిగారు దైవ ప్రవక్త మమ్మసు అస్లం గారు దానికి అబూజర్ నేను గిఫార్ తగ నాయకుని అని అన్నారు అల్లాహు అక్బర్ చూడండి మనం ఇక్కడ అనేక మంది సహబాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము ప్రవక్త మొహద్దు సుద్దు గారు వారికి కేవలం కురాను గురించే చెప్పడం ఖురాను వినిపించడం ఖురాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడమే చేశారు వేరే ధర్మాల గురించి చెప్పడం కానీ వాటిని విమర్శించడం కానీ వాటిని అవమానపరచడం కానీ ప్రవక్త మొహద్దు అస్లం గారు చెయ్యలేదు కేవలం ఖురాన్లో ఏముందో అది మాత్రమే వినిపించారు అది మాత్రమే చదివి ఉన్నది ఉన్నట్లుగా వినిపించడం జరిగింది లేదా దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది మరి ఈనాడు మనం ఎవరెవరైతే ఎలా అయితే చేస్తున్నారో మరి ఆ పద్ధతుల కంటే కూడా ప్రవక్త మహమ్మద్ సల్లహా హంగ్ గారి పద్ధతి మాత్రమే సరైన పద్ధతిగా అదే అన్నిటికీ అందరికీ మంచిదిగా అర్థమవుతూ ఉంది ఇక్కడ ప్రవక్త మొహం సద్ గారు ఖురాన్ వాక్యాలు చదివి వినిపించారు అంతే అక్కడ ఆ యొక్క సహబా ఇస్లాం స్వీకరించారు ఇంతకుముందు కూడా అనేక మంది సహాబాలు ఆ యొక్క కురాన్ వాక్యాలు వినే ఇస్లాంను స్వీకరించడం జరిగిందని మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈ యొక్క చరిత్రలో ధరలితారలో ఆధారంగా మరి కురాన్లో కూడా ఒక వాక్యం ఉంది అల్లా తల ఒక కురాన్ వాక్యం ఎవరైనా విన్నా చదివినా లేదా నమ్మినా ఒక తోటి నేను ఆయన అంటే అల్లా ఆయన తెలిసిన వారికి ఆయన హిదాయతిస్తాడు లేదా గుమ్రాయి అయినా చేస్తాడు ఎవరికైనా సన్మార్గమైనా ప్రసాదిస్తాడు లేదా మార్గమైన తెప్పిస్తాడు అదంతా అల్లా ఇష్టం అందుకే మీకు తెలిసిన ఒక్క వాక్యమైనా సరే ఇతరులకు తెలియజేయండి అని కూడా చెప్పడం జరిగింది ఇస్లాంలో ఆ ఒక్క వాక్యంతో అయినా సరే అల్లా ఎవరికి ఏం ప్రసాదించాలనుకున్నాడో అది ప్రసాదిస్తాడు మీకు తెలిసిన ఒక్క వాక్యమైనా సరే ఇతరులకు చేర్చండి ఇది నా పని మీరు నన్ను గుర్తు పెట్టుకుంటే నేను మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను మీరు నా పని చేయండి నేను మీ పని చేస్తాను అని ఇలాంటి వాక్యాలు కూడా మనం ఇస్లాంలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా అనేక మంది ప్రవక్తల పని ఇది అనేక మంది ప్రవక్తల ద్వారా నేర్పి నేర్పించినటువంటి పంపించినటువంటి చెప్పినటువంటి చూపించినటువంటి పని ఇది తర్వాత ప్రవక్తల తర్వాత సహబాలు తాబేన్లు తవే తాబిన్లు ఇలా అనేక మంది దైవ మార్గంలో చేస్తూ వస్తూ ఉన్నటువంటి పని ఇది మరి ఇది ప్రతి ఒక్క విశ్వాస పైన ఉన్నటువంటి బాధ్యత ఇది పొద్దున్నే లేస్తున్నాం తింటున్నాం పడుకుంటున్నాం సంపాదించుకుంటున్నాం నేను నా భార్య నా పిల్లలు నా భర్త నేను నా కుటుంబం బంధువులు స్నేహితులు సంపాదన ఇదొక్కటే కాకుండా మరి ఇటువంటి జ్ఞానం పట్ల కూడా ధర్మ ధర్మజ్ఞానం ధర్మ దైవ ఆజ్ఞలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం నేర్చుకోవడం గుర్తుపెట్టుకోవడం వాటి ప్రకారం జీవించడం దాన్ని ఇతరులకు తెలియజేయటం ఇదంతా కూడా జీవితంలో భాగమే ఇది కూడా భాగమేనని దేవుడు ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు సరే ఏది ఏమైతేనేమి ఇక్కడ మనం ఈ యొక్క అబూజర్ గిఫారి రజల్లా గారి యొక్క జీవిత చరిత్ర బయోగ్రఫీలో మనం చూస్తూ ఉన్నాము మొహద్దు సలం గారు ఖురాన్ చదివి వినిపించినంత వినిపించగానే ఆయన కల్మా చదవడం జరిగింది దాని తర్వాత అబుజర్ దైవ సూక్తులు వినగానే నేను అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు లేడు అని మొహమ్మద్ సలహం దైవ ప్రవక్తాన్ని సాక్ష్యమిస్తూ సాక్ష్యమిస్తున్నాను అని అన్నాడు చాలా సంతోషం ఇంత ఇంతకే నువ్వు ఏ తెగవాడివి అని మహ్మద్ సుస్లమ్ గారు అడిగారు దానికి అబూజర్ రాజల్లా గారు నేను గిఫార్ తెగ నాయకుని అని అన్నారు పెద్ద పెద్ద గుండాగా దోపిడీ దొంగగా కనిపిస్తున్న అబూజర్ని మహ్మద్ సలం గారు ఓసారి యగాదిగా చూసి నిజంగా దేవుడు తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు అని అన్నారు అల్లాహ్ అక్బర్ దైవ ప్రవక్త మమత గారు నేను కాబా వెళ్ళి నలుగురి ముందు కల్మా చదివి సద్వచనం చదివి పట్టిస్తాను అన్నారు హజరత్ అబూజర్ గిఫారీ రజల్లా గారు అలాగనుక నువ్వు ఇప్పుడు చేసావంటే ఖురేషులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు అన్నారు మమసం గారు దానికి అబూజర్ రజల్లా గారు నేను నా ప్రాణం గురించి భయపడను కురైషిల ముందు సద్వచనం ప్రకటించి ఖచ్చితంగా తీరుతాను అని అన్నారు వెంటనే ఆయన కాబా గృహానికి వెళ్ళి కల్మా చదివారు అల్లా తప్ప వేరే ఆరాధ్యుడు లేడు అని మొహమ్మద్ సలహస్లం ఆయన ప్రవక్తాన్ని నేను సాక్షమిస్తున్నాను అని ఎలుగొత్తి చాటారు ఆయన షద్న్ అలా ఇలాహు ఇల్లల్లాహు వాషు అన్న ముహమ్మద్న్ అబ్దుహు వా రసోలు అని అక్కడ ఉన్నటువంటి వారందరూ వినేటట్టుగా చెప్పారు అంతే వెంటనే కురైసులు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు పిడిగుద్దులు గుద్దుతూ తన్నులతో ఆయన్ని తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు అంతలో ప్రవక్త గారి యొక్క పినతండ్రి అబ్బాస్ రజల్లా జోక్యం చేసుకుంటూ అరేరే ఇతను ఏమిటి ఇతను గిఫ్ఫార్ తెగ మనిషయ్యా బాబు గిఫ్ఫార్ తెగ ఉండే ప్రాంతం గుండానే మీరు వర్తక బిడారాలు సిరియా నుంచి వస్తూ ఉంటాయే అని అన్నారు ఈ మాట వినగానే కురైషులు అబుజర్ గిఫారీ రజల్లా గారిని కొట్టడం ఆపి పక్కకు తప్పుకున్నారు హజరత్ అబూజర్ రజల్లా గారు రక్త సిక్త దేహంతో దైవ ప్రవక్త మహమస్లం గారి యొక్క సన్నిధికి వెళ్ళి జరిగిన వృత్తాంతం మొత్తం కూడా తెలియజేశారు నేను చెప్పలేదా ముందే చెప్పాగా ఖురైషులు అంత పని చేస్తారని అన్నారు మహద్దు సుస్లం గారు పర్వాలేదు ప్రవక్త మహుస్లం గారు నేను వారి దెబ్బలకి భయపడేవాడిని కాను రేపు కూడా వెళ్ళి వారి ముందు సద్వచనం మళ్ళీ ప్రకటిస్తానన్నారు హజరత్ రజల్లా గారు ఆయన అన్నట్టే ఆయన రెండో రోజు కూడా కాబాబెళ్ళి అందరం అందరూ ఎదుట మళ్ళీ సద్వచనం కలిమ మళ్ళీ అషద్వన్న ఇల్లాహు ఇల్లల్లాహు వా అర్షద్ వన్న ముహమ్మద్ అన్ అబ్దుహ్ వా మళ్ళీ ప్రకటించాడు అది వినగానే కురైసులు మళ్ళీ ఆయన మీద విరుచుకుపడి కొట్టారు మళ్ళీ అయితే నిన్న అబ్బాస్ అన్న మాటలు గుర్తుకొచ్చి మళ్ళీ ఆయన్ని వదిలేశారు ఆ అబ్బాస్ గిఫ్ఫారీ రజల్లా గారు రక్తసిక్త దేహంతో మహమద్ సుస్లం గారి సన్నిధికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పారు ఆ తర్వాత ఆయన సెలవు తీసుకుని తిరిగి మదీనా వెళ్ళిపోయారు అల్లాహ్ అక్బర్ అబూజర్ గిఫ్ఫారీ రజల్లా గారు స్వస్థలం చేరుకోగానే తన తెగ ప్రజలను సమావేశపరిచారు వారికి మహ్మద్ సుస్లం గారి గురించి నూతన ధర్మం ఇస్లాం గురించి తెలియజేసి ఇస్లాం స్వీకరించమని ఆ యొక్క తెగవారికి చెప్పారు గిఫ్ఫార్ తెగ ప్రజలు నాయకుని ఆజ్ఞ పాటిస్తూ వెంటనే అందరూ ఇస్లాం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు అల్లాహ్ అక్బర్ హజరత్ అబూజర్ గిఫ్ఫారీ రజల్లా గారు ఆయన అనుచరులు యధాప్రకారం తమ చోరు చోరు అంటే దొంగలు దొంగతనం చేసే వృత్తిని కొనసాగిస్తూ దారితో చేస్తూనే ఉన్నారు మొహద్ గారు అప్పటి వరకు అవతరించిన దైవాజ్ఞలు మాత్రమే తెలియజేసి దారి సంగతి ఇంకా ప్రస్తావించలేదు అందుచేత గిఫ్ఫార్ తెగవాళ్ళు బ్రతుకు తెరువు కోసం దారిదోపడీ వృత్తిని ఇంకా మానుకోలే మానుకోలేకపోయారు అయితే బాటసారుల సొమ్ము దోచుకున్న తర్వాత ఇస్లాం స్వీకరిస్తే తాము దోచుకున్న సొమ్ము తిరిగిచ్చేస్తామని చెప్పేవారు ఆ విధంగా వారు కొందరిని ముస్లింలుగా మార్చగలిగారు బదర్ ఉహద్ కందకం ఇలాంటి అనేక యుద్ధాలు జరిగే వరకు అజత్ అబూజర్ గిఫారి రజల్లా గారు తన తెగవాళ్ళతో కలిసి స్వస్థలంలోనే ఉంటూ ధర్మ ప్రచార కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నులైపోయారు ఆ తర్వాత తబూక్ దండయాత్రలో పాల్గొన్నారు మొహమ్మద్ సస్లం గారు దివంగతులైన ఇంతకాలైపోయిన ఇన్నాహ ఇన్నల్లా రజవోన్ అయిపోయిన తర్వాత ఆయన మొదటి ముగ్గురు ఖలీఫాలు అంటే అబూబకర్ రజల్లా గారు ఉమర్ ఫారూక్ రజల్లా గారు ఉస్మాన్ రజల్లా గారు పాలనా కాలంలో ఈ ముగ్గురి ఖలీఫాల పాలనా కాలాలలో అప్పటి వరకు గొప్ప సదాచార సంపన్నుడిగా తపస్విగా జీవితం గడిపారు ఖలీఫా ఉస్మాన్ రజల్లా గారు పాలనా కాలంలో జకాత్ గురించి అబూజర్ రజల్లా గారు ధోరణిలో కాస్త మార్పు వచ్చింది ఆయన సిరియాలో గవర్నర్ అమీర్ మువావియా రజల్లా గారి ఆధీనంలో ఉంటూ ఓ కురాన్ సూక్తి విషయంలో మువావియాజగల మువావియాజార మువాయా రజల్లా గారితో తీవ్రంగా విభేదించారు కురాన్లో తొమ్మిదో అధ్యాయంలో ముప్పై నాలుగో వాక్యం వెండి బంగారాలు కూడబెట్టి వాటిని దైవ మార్గంలో వినియోగ వినియోగించని పిసినారులకు వినియోగించని పిసినారులకు దుర్భరయాతన కాత్ కాచుకొని ఉందన్న సువార్త వినిపించు అనేటటువంటి యొక్క సూక్తి ఖురాన్లోది ఆయన ఈ సూక్తి ఆధారంతో డబ్బు కూడబెట్టడం దాన్ని పూర్తిగా దైవ మార్గంలో ఖర్చు పెట్టకుండా ఉండటం ఏమాత్రం ధర్మసమ్మతం కాదని అంటారు అమీర్ మువావియా రజల్లా గారు ఆయనకు నచ్చజెపుతూ దైవ మార్గంలో ఖర్చు పెట్టడం ఇన్ఫాక్ ఫీసబిలిల్లా అంటే జకాత్ చెల్లింపు అని అర్థం ఏ పైకం నుంచి జకాత్ తీసి అర్హులకు చెల్లించడం జరుగుతుందో ఆ పైకాన్ని కూడబెట్టడం పాపం కాదు ఒకవేళ జకాత్తు చెల్లించిన తర్వాత కూడా డబ్బు కూడబెట్టడం పాపమైతే ఖురాన్లో వారసులకు ఆస్తి పంపణీ వివరాలు ప్రస్తావనే వచ్చేది కాదు అని అన్నారు కానీ అబూజర్ గిఫారి రజుల్లా గారు తన దృ దృక్పథమే సరైనదని ఆయన భావించేవారు ప్రజలు ఈ వాదన సంగతి విని ఆయన్ని ఎగతాళి చేసేవారు కూడా ముఖ్యంగా నవయువకులు ఆయన్ని అదే పనిగా ఆట పట్టించడం మొదలుపెట్టారు అమీర్ మువాయా రజల్లా గారు అబూజర్ రజల్లా గారి వాదంతో విసిగిపోయి విషయాన్ని ఖలీఫాకు తెలియజేశారు అప్పుడు ఖలీఫా ఉస్మాన్ రజల్లా గారు ఆయన్ని అత్యంత గౌరవ మర్యాదలతో మదీనా పంపమని ఆదేశించారు ఈ ఆదేశం ప్రకారం మువావియా రజల్లా గారు ఆయన్ని మదీనా పంపించారు అయితే అబూజర్ గిఫారీ రజల్లా గారు మదీనాలో కూడా తన దృక్పథాన్ని ప్రచారం చేయనారంభించారు ఇక్కడ యువకులు ఆయన ఎగతాళి చేయడం మొదలెట్టారు ఆ రోజుల్లోనే హజరత్ రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారు ఇంతకాలయ్యారు చనిపోయారు ఇన్నాళ్ళిల్లా వాళ్ళ రాజభోన్ మహ్మద్ సుస్లిం గారు పది మంది స్వర్గవాసులు అవుతారు అని ప్రకటించిన జాబితాలో అబ్దుర్రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారు కూడా ఉన్నారు ఆయన చనిపోతూ తన వెనుక అపార ధనదాసులు వదిలి వెళ్ళారు అప్పుడు కొందరు అపార సిరి సంపదలు వదిలి వెళ్లిన అబ్దుర్రెహ్మాన్ రజల్లా గారి సంగతి ఏమిటని అడిగారు దానికి అబుజర్ రజల్లా గారు ఆయనపై కూడా అదే ఫత్వా ధార్మిక తీర్పు జారీ చేశారు ఉమర్ ఫారుక్ రజల్లా గారి పాలనా కాలంలో ఇస్లాం స్వీకరించిన ప్రముఖ యూద పండితుడు కాబ్ అహబార్ రెహ్మా రెహమతుల్లాలయ్ ఈ మాట విని అబూజర్ రజల్లా గారిని విమర్శించారు దాంతో అబూర్జర్ రజల్లా గారు చిరెత్తిపోయి ఓరి యుధుడ ఈ సమస్యలని గురించి నీకేం తెలుసు అంటూ ఆయన్ని కొట్టడానికి లాఠీ పైకెత్తారు పాపం కాబ్ కాలికి బుద్ధి చెప్పి ఖలీఫా ఉస్మాన్ రజల్లా గారు దర్బారు వైపు పరిగెత్తారు అబూజర్ రజల్లా గారికి కూడా లాఠీ తీసుకుని ఆయన వెంట పడ్డారు ఖలీఫా సేవకులు ఎలాగో అతి కష్టం మీద ఆయన్ని నిలవరించి కాబ్ అహ్బార్ రహమతుల్లా గారిని కాపాడారు అబుజర్ రజల్లా గారి కోసం వారి యొక్క కోపం తగ్గిన తర్వాత ఖలీఫా సన్నిధికి పోయి మన దగ్గరుండే ధనమంతా తప్పనిసరిగా దైవ మార్గంలో ఖర్చు పెట్టాలన్నదే నా దుక్ నా యొక్క దృక్పథం సిరియా వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ నన్ను చికాకు పరిచారు చికాకు పరిచారు ఇక్కడ మదీనాలో కూడా జనం నన్ను వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు మీరే చెప్పండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేమ్ చేయమంటారు ఎక్కడికి వెళ్ళమంటారు అని అడిగారు దానికి ఖలీఫా ఉస్మాన్ రజల్లా గారు మీరు మదీనా వెలుపల ఎక్కడికైనా వెళ్ళి ఉండండి అని అన్నారు అప్పుడు అబూజర్ గిఫారీ రజల్లా గారు మదీనా నుండి మూడు మైళ్ళ దూరంలో ఉన్న రబ్బ అనే ఓ కుర ఓ కుగ్రామానికి వెళ్ళి నివసించసాగ సాగారు గారు ఓసారి ఆయన గురించి భూమండలంపై ఆకాశం కింద అబూజర్ని మించిన సత్యసంధుడు ఎవరూ లేరు అని అన్నారు అల్లాహ్ అక్బర్ ఈ విషయం యొక్క చివరి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసలం గారు అన్నారు ఈ యొక్క సహబా విషయంలో అబూజర్ గిఫారే రజల్లా గారి విషయంలో భూ మండలంపై ఆకాశం కింద అబూజర్ రజల్లా గారిని మించిన సత్యసంధుడు ఎవరు లేరు అని అన్నారు అంటే దాని యొక్క అర్థం అలహద్దుల్లా అల్లాకే తెలుసు అల్లాకే తెలుసు ఏది అనే మీ వల్ల మీ యొక్క ప్రవక్త మరియు ఆయన యొక్క సహబాలు గారి యొక్క సహబాలు వారు చేసిన త్యాగాలన్నింటినీ స్వీకరించి వారికి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల వారికి అల్లా మా అందరి పాపాలని క్షమించండి వల్ల మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణ సహాయాన్ని ప్రసాదించండి వల్ల ఐ మీన్ అలా మేము కూడా పురాణ దిశలను తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆ మీన్ అల్లా మా పాపాలని క్షమించండి వల్ల అల్లా ఇబ్రహీం అలస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంతి సేవికలకు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మహమ్మద్ సల్లల్లా అలస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంతి సేవికలకు కురిపించి మకామి ముహమ్మద్కు ప్రవక్తలను వారసును వేసి